ओम साई राम। भगवान सत्यसाई बाबा वारी दिव्य संदेशाल धारावाहिक भगवान गीता विनंडी विनी तरिंचंडी। ओम साई राम। दैवमु दग्गरगा उन्नाडु अनुकुंटे दग्गरगा कनिपिस्ताडु, दूरंगा उन्नाडु अनुकुंटे दूरंगा कनिपिस्ताडु। स्वामीवारी माटल्लो दैवं गुरिंचि एंत चक्कगा चेप्तुन्नारो चूडंडि। మనం స్వామివారు చెప్పేటువంటి ప్రతి బోధలో కూడా దైవం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే సాక్షాత్తు భగవాన్ కాబట్టి. అందుకనే దైవాన్ని తెలుసుకోవటం ఒక యజ్ఞంగా ఉండాలి. మనకి స్వామి ఏం చెప్తున్నారు, దగ్గరగా ఉన్నాడంటే దగ్గరగా కనిపిస్తాడట, దూరంగా ఉన్నాడంటే దూరంగా కనిపిస్తాడట. అంటే ఇప్పుడు దైవం కనపడటం అనేది ఎవరి చేతిలో ఉంది, మన చేతిలోనే ఉంది. అంటే స్వామి ఏం చెప్తున్నారు, కనపడుతుందంతా కూడా దైవమే అని చెప్తున్నారు. మనకి కంటికి కనిపించేదంతా దైవమే కాబట్టి మనం చూసే దృష్టిని బట్టి ఈ దగ్గర దూరాలు కనపడుతూ ఉన్నాయి. కొంతమంది నిరంతరము కూడా దైవ చింతనలో ఉంటారు, కొంతమంది కేవలం ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు లేదా పూజ చేసేటప్పుడు మాత్రమే దైవం దగ్గర ఉండి పూజ చేస్తున్నాం అనుకుంటారు. ఇది చాలామంది సీనియర్ భక్తులకి అలాగే ఉంటుంది, జూనియర్ భక్తులకి అలాగే ఉంటుంది. ఏ మతం వారైనా చేసేటువంటి ప్రార్థన చేసేటప్పుడు మాత్రమే దైవ సన్నిధిలో ఉన్నాను అనేటువంటి భావనలో ఉంటూ ఉన్నాం. అందుకనే స్వామి ఈ మాట చాలా ముఖ్యమైనదిగా చెప్పారు. ఎందుకంటే స్వామి వాక్యాలని మనం రోజుకొక వాక్యం తీసుకుంటున్నాం, ప్రతిరోజు కూడా స్వామి చేసేటువంటి బోధలో ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని మనం గమనించినట్లయితే ఇది ఒక శిక్షణలాగా ఉపయోగపడుతుంది కదా. మనం 1వ తారీఖు అయిపోయింది, 2వ తారీఖు మార్చాం. 1వ తారీఖు ఎలా ఉన్నామో 2వ తారీఖు కూడా అలా ఉంటే ఎలా? ఇలా 1వ తారీఖు దగ్గర నుంచి 365 రోజులు రోజు మనం కాగితాలు తిప్పుతున్నాం. 24 గంటలు కాగానే రోజు మారిపోతూ ఉంది, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, క్యాలెండర్లు మారిపోతూ ఉన్నాయి, వస్త్రాలు మారిపోతూ ఉన్నాయి, మన వయస్సు మారిపోతూ ఉంది. బాల్యం వచ్చింది, తర్వాత యవ్వనం వచ్చింది, తర్వాత వృద్ధాప్యం వచ్చింది, కానీ మనిషిలో మార్పు రావటం లేదే. మరి దైవం అంతటా కనపడుతూ ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, పారాయణలు చేస్తున్నాం, తీర్థయాత్రలు చేస్తున్నాం. అంటే మనం చేసే పూజల వల్ల కానీ, చేసే పారాయణల వల్ల కానీ, తీర్థయాత్రల వల్ల కానీ, దాన ధర్మాల వల్ల కానీ దైవాన్ని గుర్తించలేకపోతున్నాము. అందుకనే స్వామి ఏం చెప్తున్నారు, దైవాన్ని గుర్తించమని చెప్తున్నారు. దైవం నీతోనే ఉన్నాడని చెప్తున్నాడు. దైవం మీద విశ్వాసం పెంచుకోండి అన్నారు. ఆ విశ్వాసమే బ్రహ్మాస్త్రం వంటిది అని చెప్పారు. మనం సమస్యలు వచ్చినప్పుడు మనకి దైవం ఉన్నాడు అనేటువంటి విశ్వాసం బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగపడుతుంది అని చెప్పారు స్వామి. అంటే స్వామి మన యొక్క విశ్వాసాన్ని బ్రహ్మాస్త్రంతో పోల్చి చెప్పారు కదా. ఎంతోమంది వీరులు తపస్సు చేసి అస్త్రాలను సాధిస్తారు. మనము ఏ తపస్సు చేయకుండా స్వామి చెప్పినటువంటి మాటలు వింటే చాలు, ఆ యొక్క విశ్వాసం మనలో కలిగి ఆ బ్రహ్మాస్త్రం మనతోనే ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారు స్వామి, మీరు మీతో ఉన్నటువంటి దైవాన్ని గుర్తించండి అని చెప్తున్నాడు. మరి దైవాన్ని గుర్తించటం ఎలా అనేది మనం ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, స్వామి చెప్పినటువంటి ఉదాహరణ తీసుకుందాం. మనకి మహాభారతంలో ఒక కథ ఉంది, అందరికీ తెలిసినటువంటి కథే. స్వామి ఏం చేస్తారంటే మనకు అర్థం కావటం కోసం చిన్న చిన్న ఉపమానాలు తీసుకుని అందులో ఉన్నటువంటి సారాంశం మనకు అర్థమయ్యేలాగా చెప్తూ మనకి బోధ చేస్తూ ఉంటారు. అదేమిటంటే మనం ద్రౌపదికి జరిగినటువంటి అవమానం గురించి మనందరికీ తెలుసు. ఆ సందర్భంలో ద్రౌపది దగ్గర
ఆమె యొక్క భర్త ఐదుగురు ఉంటారు. మరి ఆవిడ యొక్క వస్త్రాపహరణం జరుగుతుంటే ఆవిడ ఎదురుగా ఉన్నటువంటి పరాక్రమవంతులైనటువంటి భర్తల్ని పిలవలేదు, ధర్మరాజుని పిలవలేదు, భీముణ్ణి పిలవలేదు, అర్జునుని పిలవలేదు, నకుల సహదేవుణ్ణి పిలవలేదు. ఆ సభలో భీష్ముడు వంటి సార్వభౌముడు ఉన్నాడు అక్కడ, అయినా కూడా భీష్ముడిని కూడా పిలవలేదు. ఇంతమందిని పిలవకుండా తమ భర్తల్ని తమ యొక్క కుటుంబాన్నంతా కూడా కాపాడేవాడు ఒక్కడే ఒక్కడున్నాడు, మా దేవుడు, మా అందరి దేవుడు అని తన యొక్క దైవమైనటువంటి ఇంటి దైవము అనుకుందాం కాసేపు. అంతే కదా, మరి కుటుంబం అంతా కూడా ఆరాధిస్తుంది ఎవరిని? కృష్ణుణ్ణి ఆరాధిస్తుంది. ఆమె ఏం చేస్తుంది ఆ సమయంలో? ఎదురుగా ఉన్నటువంటి పరాక్రమవంతులైనటువంటి భర్తల్ని పిలవకుండా, భీష్మ పితామహుల్ని పిలవకుండా, మిగతా వాళ్ళని ఎవరిని కూడా పిలవకుండా, కనీసం ఎవరిని కూడా చూడకుండా తనకు జరుగుతున్నటువంటి పరాభవాన్ని ఆపగలిగేవాడు మా ఇంటి దైవమైనటువంటి, మా ఇష్ట దైవమైనటువంటి, మా దైవమైనటువంటి మా కృష్ణుడే మమ్మల్ని రక్షిస్తాడు అనే నమ్మకాన్ని ఆమె ఇప్పుడు ఉపయోగించింది. మన స్వామి ఏం చెప్పాడు? దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకమే మీకు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు ఆవిడకి తన దైవం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి, ఏ కృష్ణ, ఏ మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అంటూ పిలిచింది. ఎప్పుడైతే ఆవిడ యొక్క చీరలు విప్పాలని వాళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారో తక్షణమే ఈవిడ పోరాటం చేయలేదు, అక్కడ ఉన్నటువంటి భర్తల్ని పిలవలేదు. తక్షణమే తమ దైవమైనటువంటి కృష్ణుణ్ణి పిలిచింది. ఇక్కడ మనకి ఈరోజు స్వామివారు చెప్తున్నటువంటి మాటలో దైవము దగ్గరగా ఉండి చూస్తే దగ్గరగా కనిపిస్తాడు, దూరంగా ఉండి చూస్తే దూరంగా కనిపిస్తాడు అన్నారు కదా. ఆ సందర్భానికి తగినటువంటి సన్నివేశం మనకి ఇక్కడ కనపడుతుంది. ఆవిడ ద్రౌపది, ఏ కృష్ణ, ఏ మాధవ, ద్వారకావాస, పాహిమాం పాహిమాం అని అరుస్తూనే ఉంది. స్వామి ఇంకా కనపడలేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తనకు జరుగుతున్నటువంటి పరాభవము ఏ స్త్రీకి కూడా జరగనటువంటిది. ఒక స్త్రీ అటువంటి పరిస్థితుల్లో తనను రక్షించేవాడు దైవమే అనేటువంటి నమ్మకం రావటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఆ సమయంలో తను ఏమీ ఆలోచించకుండా తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చివరికి ఒక్కసారిగా, నా హృదయ నివాస కృష్ణ రావయ్యా. ఎప్పుడైతే అలా హృదయపూర్వకంగా నా హృదయ నివాస అని కృష్ణుణ్ణి పిలుస్తుందో, క్షణాల్లో ఆ చీరలాగుతున్నటువంటి వ్యక్తి అలసిపోయేలాగా అక్షయంగా చీరలు వస్తూనే ఉంటాయి. అంటే మొత్తం మీద ఆవిడ పిలిచింది, ఆయన వచ్చాడు, అక్కడ పరాభవం జరగకుండా స్వామి కాపాడాడు. ఇది మనందరికీ తెలిసిన కథ. అయితే ఇవాళ మనకి స్వామి చెప్పినటువంటి మాట ఇక్కడ ఎక్కడ కనపడుతుందంటే, యుద్ధం అంతా అయిపోతుంది, తర్వాత అందరూ పాండవులు కృష్ణుడు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో ద్రౌపది కృష్ణుడితో అడుగుతుంది, కృష్ణ, నాకు ఎప్పటినుంచో మనసులో ఒక సందేహం ఉంది స్వామి. మీరంటే మా అందరికీ చాలా ఇష్టం, మా భర్తలందరూ కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా చూసుకుంటారు, మా అత్తగారు కూడా చాలా గౌరవంగా చూసుకుంటారు, నేను కూడా చాలా గౌరవంగా చూసుకుంటాం,
మేమందరము కూడా మీ ఎడల ఆత్మీయ భావంతో, స్నేహభావంతో, ఆరాధనాభావంతో, అంకిత భావంతో ఎప్పుడు కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండేవాళ్ళం. అందుకనే మీరు ఎటువంటి కష్టం వచ్చినా మా వెంట ఉండి నడిపిస్తూ ఉన్నారు, మాకు విజయాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు మయసభలో జరిగినటువంటి ఏదో ఒక సన్నివేశాన్ని మనసులో పెట్టుకొని దుర్యోధనుడు కావాలని వస్త్రాపహరణం అనేటువంటి ఒక అవమానాన్ని సృష్టించాడు. ఆ రోజున నేను పిలుస్తున్నప్పుడు మీరు కొంచెం ఆలస్యంగా వచ్చారు, ఎందుకని స్వామి ఈ అనుమానం నాకు కాస్త తీర్చండి ఈరోజు అని అడుగుతుంది. అప్పుడు స్వామి నవ్వుతారు, ద్రౌపది నీవు నన్ను పిలిచేటప్పుడు ద్వారకావాస అని పిలిచావు, అంటే నేను ద్వారకలో ఉన్నానని కదా నీ భావం. మరి ద్వారక దాకా వెళ్ళి ఇక్కడికి రావాలంటే కష్టమే కదా. ఎప్పుడైతే నువ్వు హృదయ నివాస అన్నావో నేను వెంటనే నీ హృదయంలో నుంచి వచ్చి నిన్ను కాపాడాను. నేను ద్వారకలో ఉన్నాను అని నువ్వు భావిస్తే నేను ద్వారకలోనే ఉంటాను, నీ హృదయంలో ఉన్నాను అని భావిస్తే నీ హృదయంలోనే ఉంటాను. చూసారా, స్వామి చెప్పినటువంటి అక్షర సత్యం కళ్ళకు కనపడేలాగా ఈ దృశ్యంతో స్వామి మనకి ఎంత చక్కటి బోధ చేస్తున్నారో. ఎప్పుడైనా మనకు సమస్య వస్తే ఆయన పత్రిలో ఉన్నాడేమో అనుకొని పత్రిపురేశ్వర అని మనం ప్రార్థన చెయ్యక్కర్లేదు. హృదయ నివాస సాయినాథ పాహిమాం, పాహిమాం అంటే తక్షణమే మన కృష్ణుడైనటువంటి మన సత్యసాయినాథుడు మనల్ని తక్షణమే కాపాడతాడు. కనుక భగవద్బంధువులారా, నేను మీతో ఉన్నాను అని చెప్పటానికి ఇన్ని సముతులు ఏర్పడ్డాయి. ఇంతమంది ప్రతిరోజు కూడా క్రమశిక్షణతో భజన చేస్తున్నారు. అందరూ ప్రతి క్షణం నామం చెయ్యాలని స్వామి కోరుకున్నాడు. ఎక్కడో భగవంతుడు ఉన్నాడని భావించకుండా మనతోనే భగవంతుడున్నాడు, మన హృదయంలోనే భగవంతుడున్నాడని మనం భావిస్తే ఏ సమస్య వచ్చినా ఆ నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఇక నుంచి మన స్వామి మనతో ఉండి మనల్ని నడిపిద్దామని భావిద్దాం, ఆరాధిద్దాం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాన్ సుఖినో భవంతు.